ఈ లోకంలో చాలామంది అనుకుంటారు వ్యాపారం చేసి ఉద్యోగాలు చేస్తే సంపాదన వస్తుంది లక్ష్మీ కటాక్షం ఉంటే లోకంలో ఎట్లాగైనా బతకచ్చు ఒక రకంగా తన లక్ష్మీ అనుగ్రహం కోసం చదువుకోవడం ఇలాంటివన్నీ చేయడం చదువుకుంటే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో చదువు కోసం ఆలోచిస్తారే కానీ అసలు వాగ్దేవి యొక్క మహిమలు ఎట్లా ఉంటాయి ఆ అమ్మవారు అనుగ్రహించినట్లయితే ఎన్ని విధాల సంపదలు చేకూరుతాయి అనేటువంటి దాన్ని గమనించరు ఉపనిషత్తుల్లోనూ వేదములోనూ కూడా చెప్పాడు మరి అమ్మవారి యొక్క అనుగ్రహం చేతనే లోకంలో దేవాది దేవతలకు ఇంద్రులకు మహేంద్రులకు సమస్త దేవతలకు కూడా కోరుకున్నటువంటి వైభవములు భోగభాగ్యములన్నీ కూడా సరస్వతీదేవి అనుగ్రహం చేతనే లభించాయి అనేటువంటి మాట మన పురాణాల్లో చెప్పబడి ఉంది దేవీం వాచ మజనయింత దేవాస్తాం విశ్వరూపా పశువోవంతి సానో మంద్రేణు ధేనుర్వాగస్మాను ఉపసుష్ఠుతైతూ అని మొట్టమొదటిగా పరమాత్ముడు లోకాలను సృష్టించటానికి ముందుగా దేవీ వాక్కును సృష్టించాడు ముందు వాక్ అనేదాన్ని స్వరం అనేదాన్ని సృష్టించాడు దానిచేతనే తాను చైతన్యాన్ని పొంది ఆ వాక్కు యొక్క మహిమ చేత తాను సృష్టి చేయగలిగాడు ఈ లోకాలన్నింటినీ కూడా ఇంత వైభవంగా తాను సృష్టించగలిగాడు అని ఆ తర్వాత ఆయన గ్రహించాడు కాబట్టి ఎవరు ఏ పని చేయాలన్నా కూడా ఏ విధంగా ఈ లోకంలో వ్యవహరించాలన్నా కూడా మరి మహాలక్ష్మి అనుగ్రహం కావాలి కానీ ఇక్కడ ముగ్గురమ్మలు ఏకమై మన నడిపిస్తున్నారు శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ఈ ముగ్గురు కూడా మనల్ని అనుగ్రహించాల్సిన అవసరం ఉన్నది అందుకనే సరస్వతి మహిమ ఇంత దివ్యంగా ఉన్నది కనుక ప్రతి వాళ్ళు మహాగణాధిపతితో పాటుగా సరస్వతిని కూడా ఆరాధించండి అప్పుడు వారికి కావలసినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పబడుతుంది బ్రహ్మాండం సరస్వతి మహిమచేసిల్లుచుండెన్ బ్రహ్మాండము సరస్వతి మహిమచే భాసిల్లుచుండెన్ చుండెన్ హరిబ్రహ్మేశానులు వాంగ్మయీ కలిమిచే రాజిల్లు చుండెన్ మదిన్ వారికి ఇలలో వాగ్దేవి నీవే గదా బ్రహ్మత్వం మునసంగుమాతవు సదా మమున్ బ్రోవవే అని మనం ఆ తల్లిని ప్రార్థించాలి బ్రహ్మాండం సరస్వతీ మహిమ లోకమంతా కూడా బ్రహ్మాండం అంతా కూడా చతుర్దశ భువనాలు కూడా ఆ సరస్వతీదేవి యొక్క మహిమ చేత ప్రకాశిస్తూ ఉన్నాయి బ్రహ్మ అంతటి వాడికి సృష్టి కార్యాన్ని ఏర్పాటు చేయడానికి నిర్వహించడానికి ఆ సరస్వతీదేవి చైతన్యాన్ని ప్రసాదిస్తేనే ఆయన ఆ పని చేయగలిగాడు కాబట్టి సృష్టికర్తకే కావలసినటువంటి ఆలోచన ఇచ్చినటువంటి ఆ మహాతల్లిని మనం భావిస్తే మనకు కూడా అటువంటి కావలసినటువంటి ఆలోచనలు సంపదలు అన్నీ కూడా సమకూరుతాయి హరి బ్రహ్మేశానులు మహావిష్ణువు కానీ బ్రహ్మదేవుడు కానీ మహేశ్వరుడు కానీ ముగ్గురూ కూడా త్రిమూర్తులు కూడా వాంగ్మయీ కలిమిచే రాజిల్లు చుండెన్ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేతనే ఆ ముగ్గురు కూడా ప్రకాశిస్తూ ఉన్నారు ఎవరి విధులను వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ఆ ముగ్గురికి మనం నమస్కారం చేస్తున్నాం వారు మన అనుగ్రహించాలంటే ఆ శక్తి వారికి సరస్వతి అనుగ్రహించింది అటువంటి సరస్వతినే కనుక మనం ప్రార్థించినట్లయితే మనకు మరింతగా కూడా వృద్ధి లభించే అవకాశం ఉంది అందువల్ల సరస్వతిని ఆరాధించిన వారికి మదిన్ బ్రహ్మానందమునందు వారికెలలో వాగ్దేవి నీవే గదా సంగు మాతవూ ఎవరైతే మనస్సులో నిన్ను తలుచుకుని బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటారో అటువంటి వారికి ఓ వాగ్దేవి నీవే గదా అటువంటి బ్రహ్మానందాన్ని ఇచ్చింది వారికి బ్రహ్మలో లీనమయ్యేటువంటి కోరుకున్నటువంటి సకల కోరికలను కూడా ప్రసాదించేటువంటి తల్లివి నీవే కదమ్మా మమున్ బ్రో ఓ వాగ్ వాగ్దేవి మమ్మల్ని అనుగ్రహించమ్మా అనే ఆ తల్లిని మనం స్తుతిస్తూ ఆ తల్లిని కోరుకుంటున్నాం మాట అనేటువంటి దాంట్లోనే మన యొక్క మనస్తత్వంతో కూడా కనిపిస్తుంది మాటలాడు రీతిలోన మంచితనము తెలియుగా మోటుతనము చూడవా అని బుద్ధిలోన తెలియురా నీటుగాడు జగడమాడు నీతి విడచియుండురా మేటి అయిన భాషణము మేలు కలుగజేయురా మాటలాడు రీతిలోన మంచితనము తెలియురా మూటుతనము వాని బుద్ధిలోన తెలియురా నీటుగాడు జగడమాడు నీతి విడచియుండురా మేటి అయిన భాషణము మేలుకలుగజేయురా మనం మాట్లాడేటువంటి మాటలోని మన మంచితనం తెలుస్తుంది అలాగే మన బుద్ధిలో ఉన్నటువంటి మూటుతనం కూడా మన మాటలోనే తెలుస్తుంది ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండి సరైనటువంటి దారిలో నడిచేటువంటి వాడు తగువులు జోలికి పోడు వాడు జగడమాడేటువంటి నీతిని వదిలిపెట్టేసి అందరితో సఖ్యతగా కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాడు చక్కని మాట తీరు వాడికి ఎంతో మేలు చేస్తూ ఉంటుంది కాబట్టి మనకు మేలు చేయాలంటే చక్కని మాట తీరును కలిగి ఉండాలి మాటలాడు రీతిలోన మంచితనము తెలియురా మూటుతనము చూడమాని బుద్ధిలోన తెలియురా నీటుగాడు జగడమాడు నీతి విడచియుండురా మేటి అయిన భాషణము మేలు కలుగజేయురా దేవి పలికి నెట్టినాటి దివ్యమైన వక్కుచే పావన ప్రభావముంది భద్రమైన రీతిగా ఆవరించే లోకమెల్ల హర్షపూరి తమ్ముగా సరించినట్లు దివ్యభావ లాహిరుల్ ఇందులో పురాణాల్లో చెప్పినటువంటి వాక్కు ఉంది దేవీం వాచ మంజనంత దేవాహ అని ఆ దేవీ వాక్కుని పరమాత్ముడు మొట్టమొదటిగా సృష్టించడం చేత ఆయన ఈ లోకాలన్నింటినీ కూడా సృష్టి కార్యం చేయగలిగాడు కాబట్టి ముందుగా సృష్టించబడింది దేవీ వాక్కు ఈ సృష్టి అంతట్లోనూ కూడా తొలిసారిగా సృష్టించబడినటువంటిది వాక్కు ఓంకారం ప్రణవనాదం కనుక దేవి పలికినట్టినాటి దివ్యమైన వాక్కుచే పావన ప్రభావం దిభద్రమైన రీతిగా ఆవరించే లోకమెల్ల హర్షపూరితంబుగా సరించినట్లు దివ్యభావ లాహీరుల్ ఎవరైతే ఆ వాక్కును స్మరించుకుంటారో ఆ దేవివాకు ఈ లోకంలో ప్రసరించడం చేత ఆవిడ పలికినటువంటి ఆనాటి మాట అది ఒక దివ్యమైనటువంటి వాక్కు దివ్యమైనటువంటి స్వరం దానిచేత పవిత్రమైనటువంటి ఆ వాక్కు చేత లోకమంతా కూడా పావనమైంది భద్రత లభించింది అది ఆ తల్లి యొక్క వాక్కు లోకమంతా కూడా ఆవరించి అందరికీ కూడా సంతోషాన్ని కలగజేసింది హర్షాన్ని కలగజేసింది ఆవిడ లోకవాసులందరికీ కూడా దీవెనల్నిచ్చింది దివ్యమైనటువంటి భావసంపదను ప్రసాదింపజేసింది దేవి పలికి నట్టినాటి దివ్యమైన వక్కుచే పావన ప్రభావమంది భద్రమైన రీతిగా ఆవరించ లోకమెల్ల హర్షపూరి తంబుగా దివెనల్సరించినట్లు దివ్యభావలాహిరుల్ ఆ విధంగా ఆ తల్లి అనుగ్రహం చేతనే లోకమంతటా కూడా సంతోషంగా సుఖంగా భాగ్యంతో ఉండగలుగుతున్నారు లోకమెల్లవాంగ్మిచే విలోక నంబుగంచుటన్ ప్రాకటముగా సిద్ధిబుద్ధి భాగ్య చేయము నందుచున్ శ్రీకర్మునైన శుభ విశేష సంపద అిచే నాకలోకమట్లు తనరే నవ్యవైభవమునన్ ఈ లోకమంతా కూడా కొత్త కొత్త సంపదలతో కొత్త కొత్త ఆలోచనలతో అభివృద్ధి చెందుతోంది అంటే ఆ తల్లి అనుగ్రహం చేతని వాగ్మి వాంగ్మిచే విలోకనం బుగంచటం ఈ లోకాలన్నింటినీ కూడా ఆ తల్లి విలోకనం చేయటం వలనే ఆ వాగ్మి వాగ్దేవి ఈ లోకములన్నింటినీ అనుగ్రహించడం వలనే సిద్ధి బుద్ధి భాగ్య చేయునుచన్ అందరికీ సిద్ధి బుద్ధి కలుగుతూ ప్రజలందరూ కూడా అభివృద్ధిని భాగ్యాన్ని పొందుతూ శ్రీకర్మునైన శుభ విశేష నాక నాకలోకమట్లు తన రణవ్యవైభవం మునన్ అందరూ కోరుకున్నటువంటి సంపదలను పొందుతూ కోరుకున్నటువంటి భోగభాగ్యాలను పొందుతూ స్వర్గలోకంలో ఉన్నట్టుగా ఈ లోకంలో కూడా ఆనందానుభవాలతో అందరూ కూడా వెలసెల్లడానికి కారణం ఆ తల్లి యొక్క అనుగ్రహ విశేషం కాబట్టి శ్రీ మహాగణాధిపతిని పూజించిన వెంటనే శ్రీ వాగ్దేవిని కూడా గనక మనం తలుచుకుని ఆవిడ్ని కూడా ప్రతినిత్యము సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా ఆ తల్లి నాకు సిద్ధిని ప్రసాదించవమ్మా అని కనుక మనం కోరుకుంటూ ఆ తల్లిని ఆరాధించినట్లయితే తప్పకుండా మన కోరికలన్నీ కూడా తీరతాయి మనకు మేలు కలుగుతుంది సంపదలు సమస్తము కూడా బుద్ధి విశేషము అంతా కూడా మనకు వృద్ధి చెందుతుంది ఆ తల్లి దీవెనల చేత మనం మేలుని సౌభాగ్యాన్ని భోగభాగ్యాలను కూడా పొందగలుగుతాం లోకంలో ఆశించినటువంటి సమస్తము కూడా మనకు ఆ సరస్వతీదేవి ఆశీస్సుల చేత లభిస్తాయి కాబట్టి జ్ఞానాన్ని కలిగి ఉండి ఆ జ్ఞానదాత అయినటువంటి వాగ్దేవిని ఆవిడని చక్కగా పూజించినట్లయితే మన యొక్క మనోభీష్ణం సిద్ధిస్తుంది మనకు మేలు జరుగుతుంది